తమిళనాడులోనే కాకుండా ఇండియా వైడ్గా సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక హ్యూజ్ స్టార్డమ్ పొందినటువంటి హీరో రజనీకాంత్ అటువంటి రజనీకాంత్ గారు పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూశారు కరోనా కారణంగా తన హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు కాదు కొంచెం టైం కావాలి అని చెప్పేసి అన్నట్టు ఆయన ప్రకటించారు గతంలో అయితే ఇప్పుడు తాజాగా ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చారని చెప్పేసి అనుకోవచ్చు రజనీకాంత్ గారు పార్టీకి దూరంగా ఉన్నారు అంటే ఇక ముందు ఈ పాలిటిక్స్లోకి రాబోను అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ ద్వారా రజనీకాంత్ గారు ట్విట్టర్ హ్యాండిల్లో ఆ తమిళ ప్రెస్ నోట్ అనేది ఆయన రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఆయన స్థాపించినటువంటి మక్కల మంట్రంను కూడా క్యాన్సిల్ చేస్తున్నారు కాకపోతే ఫ్యాన్స్ అసోసియేషన్స్ మాత్రం అలాగే ఉంటాయి ఆయనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అలాగే వాళ్ళు చేసినటువంటి సేవ మాత్రం అలాగే కొనసాగిస్తూ ఉంటారు అని చెప్పేసి రజనీకాంత్ గారు పేర్కొన్నారు తాజాగా తను రిలీజ్ చేసినటువంటి ఆ ప్రెస్ నోట్లో సో రాజకీయాలకి దూరంగా ఉంటున్నట్టు ఇక ముందు రాజకీయాల్లో నేను రాను దానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఆయన తన ఫ్యాన్స్తో చర్చించి మరీ ఆయన ప్రెస్ నోట్లో పొందుపరచడం జరిగింది సో దీని గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు డిస్కషన్గా మారింది అందరూ పవన్ కళ్యాణ్ లాగా విమర్శలకు ఈ కుటీల రాజకీయాల్లో చేసినటువంటి విమర్శలకు తట్టుకొని నిలబడే అంత ధైర్యం ఉంటుందా అని చెప్పేసి కొంతమంది ఇలా అంటున్నారు